అవినీతి ఇవన్నీ ఆరోపణలు జనం విశ్వసిస్తారండి? అసలు ఉంటే ఆలోచిస్తారా? ఆలోచించే అవకాశం ఉందా? అంటే పక్కన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లనే చాలా చాలా కంప్లైంట్లు చేశారు, లక్ష కోట్లు అన్నారు, అదన్నారు ఇదన్నారు, కానీ జనం పట్టించుకోవాలి, ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నారు. చాలా రాష్ట్రాల్లో విపరీతమైన ఆరోపణలు వచ్చిన వాళ్ళని కూడా జనం చూసి చూడట్లు వదిలేశారు కదా. అంటే ప్రజల కోసం. రెండోది, కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాడు, ఓపెన్ తెలుసుకుందాం రండి, ఈడీ పెట్టుకో, సిఐడి పెట్టుకో, సిబిఐ పెట్టుకో, ఏసీబీ పెట్టుకో, నేను ఓపెన్ అని నేను చెప్తున్నాడు కదా. అదే కదా, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే ఎట్ట తెలుసుకుంటారు వాళ్ళు? ఇవన్నీ కృత్రిమ పోరాటాలు కదా. ఇవన్నీ టీఆర్ఎస్ మీద బీజేపీ, బీజేపీ మీద టీఆర్ఎస్, తిట్టుకోటాలు, తన్నుకోటాలు, ఉత్తి మాట్లాడుకోటాలు, ఇవన్నీ కృత్రిమ పోరాటాలు. నిజమైన పోరాటాలు ఎట్లయితే వాళ్ళ ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఎదగొద్దు ఈ రాష్ట్రంలో. క్షేత్రస్థాయిలో 118-119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఒక మేమయం తీసేయండి, ఒక 100 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. గతంలో జరిగిన ఎన్నికల్లో నిరూపణ అయింది. 103 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీకి అసలు డిపాజిట్ లేవు. గతంలో 4 ఎంపీ స్థానం గెలవచ్చు, కానీ మిగతా ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మేము 2 ఎంపీ స్థానాలు తక్కువ మెజారిటీతో ఓడిపోయాము. చేవేళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు 5,000, 6,000 లేకుండా ఈవీఎంలకు స్టక్ అయినా కేసు నడుస్తుంది. అదేవిధంగా మన జహీరాబాద్ మదన్మోహన్ రావు 7,000 ఓట్లతో ఓడిపోయాను. మరి ఎక్కడ చూసుకున్నా మేమే ఉన్నాం కదా. కాబట్టి వీళ్ళు ఏంటంటే, ఒక వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని రాకుండా తన్నుకున్నట్టు, గుద్దుకున్నట్టు, కొట్టుకున్నట్టు పోరాటం. అంటే వీళ్ళిద్దరే పోరాటం చేస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్యనే పంచాయతీ నడుస్తుంది అని చెప్పి ప్రజల్లో ఒక ఆలోచన కలిగించే విధంగా కుట్రలు పొందుతున్నారు. ఈ తెలంగాణ ప్రజలు ఇట్లాంటి కృత్రిమ తమాషాలన్నీ కూడా చూస్తారు, నవ్వుకుంటారు. ఇలా ఒడ్లు కొనమంటే ఇద్దరు కొట్టుకుంటారు. వాస్తవంగా ఒడ్లు ఎవరు కొనాలా? టీఆర్ఎస్ పార్టీ కొనాలా. ఆ సాంప్రదాయం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు తీసుకొచ్చినాం? రాష్ట్ర ప్రభుత్వం ఒడ్లు సేకరించాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించాలి. సేకరించినటువంటి ఒడ్లను మిల్లర్లకు పంపిస్తే మిల్లర్ల ద్వారా వచ్చినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ కొనుగోలు చేయాలి. ఇవి వస్తున్నటువంటి ఆనవాయితీ. గతంలో ఎఫ్సీఐ మిల్లర్ల మధ్యలో రైతులు కొనుగోలు జరిగేది, వ్యవహారాలు నడిచేయి. దానివల్ల రైతులకు బిల్లులు చెల్లించడంలో జాప్యం అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో ఐకేపీ కొనుగోలు సెంటర్ దేశవ్యాప్తంగా ఒక సంస్కరణ తీసుకొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలే ముందు సివిల్ సప్లైస్ విభాగాల ద్వారా లేకపోతే వేరే రకాల వ్యవస్థల ద్వారా కొనుగోలు చేసి మిల్లర్లకు ఇచ్చిన తర్వాత ఎఫ్సీఐకి పంపించే ఆనవాయితీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. దానివల్ల రైతు లాభపడ్డాడు, రైతు నష్టపోలేదు. పండిన పంట గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర ఒడ్లు కొనుక్కుంటూ మళ్ళీ ఆ ఒడ్లను బియ్యం చేసి కేంద్రానికి అమ్మేది. ఎప్పుడూ ఈ పంచాయతీ రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది? మొన్న వానాకాల పంటకు వచ్చింది, ఇద్దరు కొట్టుకున్నారు. ఎవడన్నా అధికారంలో ఉన్న ఇద్దరు కూడా పోరాటాలు చేస్తారంటే తిన్నదరక చేసినట్టే. నమ్ముతారా ప్రజలు? నీ బాధ్యతల నుంచి నువ్వు తప్పుకుంటున్నావు, రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. నీ అంటే నువ్వు ఒడ్లు బియ్యం సేకరించాల్సిన బాధ్యత నుంచి బీజేపీ తప్పుకుంటుంది. అంటే రైతులను ఏం చేద్దామని మీరు ఇద్దరు కలిసి, అంటే రైతాంగం వ్యవస్థనే ఉండకుండా దేశంలో తరిమేద్దాం అనుకుంటారా మీ యొక్క వైఫల్యాలు, మీ కార్యక్రమాల ద్వారా? కాబట్టి రైతులకు ఇది అర్థమవుతుందా? అర్థమైతే అంటే మా కోసం కేసీఆర్ పోరాడుతున్నాడు అనే భావన వస్తుంది కదా. అంటే ఆ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పుకొడుతుంది కదా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. కళ్ళాల్లో కాంగ్రెస్ రైతులు కళ్ళాల్లో కుప్పగూలిపోయి జాప్యం మూలంగా తడిసి పంట ధాన్యంకి తడిసిపోయి మరి మీ కొనుగోలు కేంద్రాల్లో తూకం పేరుతో 10 కిలోలు తీసేసి కింటాకి రైతులను ఇబ్బంది పెడుతుంటే ఆ బాధలో చాలా మంది రైతులు చనిపోతే కళ్ళాల్లో కాంగ్రెస్ అని మేము పోయినాం. ఆ కొనుగోలు కేంద్రాలు జరిగే తరుగు సమస్య మీద మిల్లర్లు ఈ కొనుగోలు కేంద్రాలు ఆడుతున్నటువంటి నాటకంలో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు వాళ్ళకి బాసటగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. రైతు ఉద్యమానికి మేమే అండగా ఉన్నాం. సరే, ఏదో తాత్కాలికంగా వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తున్నారు, కానీ శాశ్వతం కాదు అది, ప్రజలు గమనిస్తుంటారు. ఇప్పుడు కూడా యాసంగిల సంతకం పెట్టవచ్చు అక్కడ, నేను కొనను ఉప్పుడు బియ్యం ఇవ్వము మీకు అని చెప్పి సంతకాలు పెట్టవచ్చు, ఆగస్టు నెలలో సంతకాలు పెట్టవచ్చు. ఇప్పుడు కొత్త డ్రామాలు మళ్ళీ స్టార్ట్ చేసారు. ఒడ్లు కొనమంటే తన్నుకుంటారు, ఒడ్లు సేకరించమంటే మేమేమంటున్నాం రేవంత్ రెడ్డి గారు మాకు 12,000 కోట్లు ఇవ్వండి, రైతులకు ఇబ్బందే పెట్టాం, మేమే కొనుగోలు చేస్తాం, అవసరమైతే అనుమతులు తీసుకొని విదేశాలకు ఎగుమతులు చేస్తాం, లేకపోతే రాష్ట్రంలోనే వివిధ వర్గాల వాళ్ళకి ఆ బియ్యాన్ని అందిస్తాం అని స్పష్టం చేసినాం. అయినా వీళ్ళకి సిగ్గు రావట్లేదు. కావాలని ఏంటంటే వైరం ఉన్నట్టు, ఇద్దరు తన్నుకున్నట్టు, ప్రజల్లో ఒమ్ము వీళ్ళు వాళ్ళు వేరులా అని చెప్పి ఒక డ్రామా నడుతున్నారు. ఇన్ని రోజులు కలిసి ఉండి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కనపడలేదా? నడ్డా నిన్నగాక మొన్న వచ్చి 2 నెలల క్రితం వచ్చి ఏం మాట్లాడింది దిగంగలోనే, విమానం దిగంగలోనే ఏమన్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కి ఏటీఎంలా మారిపోయింది, పెద్ద అవినీతి జరిగింది, కేసీఆర్ని లోపలేస్తాం అన్నాడు. వేసిందా? ఎందుకు వేయట్లేదు? ఊ అంటే వేరే రాష్ట్రాలన్న మహారాష్ట్ర శివసేన ఎంపీకి
ఆస్తులు జప్తు చేసింది ఈడీ. కాంగ్రెస్ నాయకులు ఆస్తులు జప్తు చేస్తారు, వాళ్ళని జైల్లో పెడతారు. కేసీఆర్ పైన కేసులు లేవంటే పాత కేసులే ఉన్నాయి కదా. సహారా ప్రావిడెంట్ ఫండ్ 7,000 కోట్లు అవినీతి ఉన్నది, అది కాంగ్రెస్ హయాంలో నమోదైంది, దాని గురించి పట్టించుకోరు. ఆ కేసులో ఎటువంటి చర్యలు చేపట్టరు. తర్వాత ఈఎస్ఐ భవనాల దాంట్లో అవినీతి ఉన్నది, దాంట్లో ఎటువంటి చర్యలు చేపట్టరు. కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళే అంటారు అవినీతి ఉందని చెప్పి జాతీయ అధ్యక్షుడే వచ్చి మాట్లాడతాడు, కనీసం నోటీస్ పంపరు. మరి డ్రామాలు అర్థమవుతున్నాయి కదా. బండి సంజయ్ ఈ రోజు తొడగొడుతుంటాడు కదా, పంపిస్తా అంటాడు. 2, 3, 14 తారీఖు నుంచి ఆయన మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. ముఖ్యమైన నాయకులంతా బీజేపీకి సంబంధించిన వాళ్ళు రాబోతున్నారట. పెద్ద పెద్ద సమావేశాలు జరగబోతున్నాయి. అమిత్ షా కూడా ఏదో మేలో పెద్ద బహిరంగ సభ ఏదో నిర్వహించబోతున్నారు. ఇదంతా యాక్టివిటీ కదా, పొలిటికల్ యాక్టివిటీ కదా. డ్రామా ఎట్లా అవుతుంది, ఎట్లా ఏ ముఖం పెట్టుకుని పోతాడు పాదయాత్ర? ఎందుకు పాదయాత్ర అంటే రైతులు కల్లాలు పొలాలు రోడ్ల పక్కన పోవాలి కదా. ఒడ్లు గనులోని వాళ్ళు పాదయాత్రలు చేస్తే ఏం లాభం? ప్రజలు ఆదరిస్తారా? చేతకరించుకుంటారు. ఫస్ట్ బియ్యాన్ని కొనండి, ఉప్పుడు బియ్యమా అది ముడి బియ్యమా ఏదో ఒక బియ్యాన్ని. ఇప్పుడు ఆయన పాదయాత్ర దగ్గర మళ్ళీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, వాళ్ళిద్దరు కార్యకర్తలు తోపులాటలు ఫైటింగ్లు ఇవన్నీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ సైడ్ లైన్, ఇప్పుడు అంటే పొలిటికల్ ఫైటింగ్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే ఒక ఎక్స్పోజర్ వస్తున్నప్పుడు మీ పరిస్థితి ఏంటి అనేది. ఎక్స్పోజ్ వచ్చినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ప్రజలు తెలియదు. అన్నం పెట్టే బెంగాల్లో ఇట్లా కయ్యాం కాంగ్రెస్ బీజేపీ ఇట్లా ఇట్లా చేసి లాస్ట్ కు వచ్చి కాంగ్రెస్ ని సిపిఎం ని వాష్అవుట్ చేసి పడేసాయి కదా. పరిస్థితులు వేరు, బెంగాల్ వేరు, తెలంగాణ వేరు. తెలంగాణలో వాస్తవ పరిస్థితులు ఎక్కడ, అసలు నీకు బలమేది, అసలు నీకు బీజేపీకి ఏడా, నీకున్నది 4 ఎంపీలు, ఈసారి వస్తే రావో తెలియదు. ముంగులింగులు ఇటుకు అంటూ 3 ఒకటి నుంచి 3 ఎమ్మెల్యేలు అయినారు, అది కూడా అటో ఇటు వాళ్ళ బలం మీద వాళ్ళ ముఖ బలం మీద ఎమ్మెల్యేలు అయినారు. ఇక నీకు అంతకన్నా ఎక్కువ రావు, మా అంటే 4 5 వస్తాయి, అంతకన్నా కూడా వచ్చే అవకాశం లేదు. నీకు బలమే లేక క్షేత్రస్థాయిలో లేకుండా నీ అమ్మ బీజేపీ కూడా అమ్మ వచ్చేదేవారు మొన్న పాదయాత్ర చేసిండు చూసారు కదా. అసలు ఆ పాదయాత్ర ఆ షోలు చూస్తుంటేనే ఎవరైనా వీక్షకులు చూస్తున్నారా యూట్యూబ్లో కానీ ఎవరన్నా? ఒక రేవంత్ రెడ్డి సబ్ పెట్టండి, 1,000 మంది ఊరుకొని చూస్తుంటారు ఇట్లా ఏం మాట్లాడతారా ఏందనేది. అట్లా ఆకర్షణ లేదు కదా బీజేపీ నాయకుడికి, లేదు పార్టీకి, లేదు జనాలు లేదు. పైగా వీళ్ళు మళ్ళా రైతులు అన్నదాత రైతులకే పుట్టే దుఃఖ కష్టాలు పెడతారు వీళ్ళు, మామూలు కష్టాలు పెడతారా? అప్పుడేమో వానాకాలంలో ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడు యాసంగిలో పంట కొనమంటే టీఆర్ఎస్ వాడు కొనడు, బీజేపీ వాడు బియ్యం కొనడు, నేను కొన్ను ఇప్పుడు బియ్యం కొన్న అంటాడు. ఇట్లాంటి వాళ్ళు పాదయాత్ర చేస్తే ప్రజలు రాణిస్తారా? కానీ నడవమని చూద్దాం. తర్వాత రేవంత్ రెడ్డి కూడా నడుస్తారు. తర్వాత మరి రేవంత్ రెడ్డి పాదయాత్రకి బండి సంజయ్ పాదయాత్ర చూద్దాం. అప్పుడు నిరూపణమైంది కదా, గజ్వేల్ కోటలో రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు అమిత్ షా మీటింగ్ పెట్టిండు. అక్కడ మీటింగ్ కి ఇక్కడ మీటింగ్ జనం వచ్చిన జనం ఎట్లా తెలియదు, పోలిక అర్థమైపోయింది కదా. ఒక జాతీయ నాయకుడు అమిత్ షా వస్తేనే దిక్కు లేదు, అక్కడ జనం వచ్చిన లేరు, ఎవరు రాలే. కానీ రేవంత్ రెడ్డి సభ అంటే 2 లక్షల మంది పైచిలకు వచ్చింది అక్కడ. మనం ఎన్ని ఓట్లు వస్తాయంటే వస్తాయి, టైం పడుతుంది. ప్రజలందరినీ మేము సమీకరిస్తున్నాం. 3 కోట్ల మంది 4 కోట్ల మంది జనాభాకి, అందులో ఓట్లున్న వాళ్ళకి అందరికి కూడా క్రమక్రమంగా చెప్పుకుంటూ పోతారు. వీళ్ళ వైఫల్యాల్ని కళ్ళ ముందు కనపడుతుంది. వరి ధాన్యం కొనలేని వాళ్ళు ఏం పరిపాలిస్తారు అసలు? ఓట్లు కొనలేని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, బియ్యం సేకరించిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు, ఏం పరిపాలిస్తారు? అదొకటేనా? ఎన్ని అంశాలు లేవు, ఎన్ని అంశాలు లేవు. ఉద్యోగాలు కూడా ఇప్పటికి కూడా ఇంకా నోటిఫికేషన్లు, నోటి మాటలు చెప్పారు, నోటిఫికేషన్లు అని చెప్పి అసెంబ్లీలో చదివి ఇంకా నోటి మాటలు చెప్పి ఇంకా యుద్ధం చేస్తున్నాం, కసరత్తు చేస్తున్నాం, తయారైతున్నాయి, ఆర్థిక శాఖ ఆమోదం అని చెప్పి ఇంకా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగులా పెరిగిపోయి నిరుద్యోగుల్ని మరి ఏ విధంగా, అందులో కొన్ని కోచింగ్ సెంటర్ అన్ని కాదు, కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రామాణికమైనటువంటి ఉన్నాయి, కొన్ని ఏంది వ్యాపారాత్మకంగా నిరుద్యోగుల్ని దోచుకోవడానికే పుట్టి మన తర్వాత కనపడవయ్యి. అట్లాంటి కోచింగ్ సెంటర్ల స్థాపనకు వీళ్ళు ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఏమైంది, ఎట్లా పోతారు ప్రజల్లోకి? అన్ని అస్త్రాలు అయిపోయినాయి కేసీఆర్కి, అన్ని అస్త్రాలు అయిపోయినాయి. దళిత బంధు కాదు కదా, ఇప్పటికి కూడా 80,000 మందికి ఇస్తారండి మా ఏప్రిల్ కల్లా. 5,000 మంది కూడా ఇల్లు ఇప్పటి వరకు. 3 ఎకరాలు అన్ని అబద్ధాలే, 3 ఎకరాలు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అన్ని చేతులు ఎత్తేసినటువంటి పనులే. కాబట్టి వీళ్లకు చోటు లేదు. బండి సంజయ్ పాదయాత్ర చేసినా ముక్కు నేలకు రాసినా ప్రజలు, తెలంగాణ ప్రజలు రైతాంగం ఆగ్రహంగా ఉన్నారు. వీళ్ళని నిలదీస్తారు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం నిలదీస్తారు. కాబట్టి వాళ్ళు పాదయాత్రలు చేస్తే ఏమొస్తుంది? పాదయాత్ర చేస్తే అధికారం వస్తుందా చెప్పండి.